పెద్దపల్లి ఎక్సైజ్ పోలీస్ పరిధిలో మద్యం గుడుంబ నాటుసారా తనిఖీల్లో గుడుంబతో పాటు బెల్లంను అక్రమంగా రవాణా చేస్తున్న వివిధ రకాల వాహనాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అట్టి వాహనాలను చాలా కాలంగా వాహనదారులు తిరిగి తీసుకోకపోవడంతో ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం అధికారులు జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో వేలం వేశారు. ఇట్టి వేలంలో 83,000 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని పెద్దపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. గుడుంబ అంటే సారాను మరియు బెల్లము, నవాసారం అంటే అలం వంటి వాటిని సీజ్ చేసేటప్పుడు మనకు దొరికిన వెహికల్స్ని, పెద్దపల్లి స్టేషన్కి సంబంధించిన వెహికల్స్, 8 వెహికల్స్ను యాక్షన్ వేలం పెట్టబడింది. ఈరోజు మొత్తం 8 వెహికల్స్ పెడితే 7 వెహికల్స్ యాక్షన్లో వెళ్ళిపోయినాయి. దాదాపుగా ఎంబీఐ నిర్ణయించిన రేటుకు 100% పైగా ఎక్కువ డబ్బులు వచ్చినాయి. 50 నుంచి 60 మంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి టోటల్ అమౌంట్ అంటే సిఏ గారు ఇస్తారు క్యాలిక్యులేట్ చేసి. ఇదంతా కూడా దాని మీద మనం మామూలుగా ఏంటంటే ఈ విధం చేసేటప్పుడు 12% ఏమో రోడ్ వర్తికి జిఎస్టి తీసుకుంటాము, 18% ఏమో స్క్రాప్ తీసుకుంటాము. టోటల్గా ఇది విధంలో వచ్చిన అమౌంట్ ఏమో స్టేట్ గవర్నమెంట్ అకౌంట్కి జమ చేస్తాము. జిఎస్టీకి 18% 12% జిఎస్టీ అకౌంట్లో ట్రెజరీలో జమ చేస్తాం, చాలా రూపంలో జమ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరూ.